ప్లగిన్స్ లో ఇన్స్టాల్డ్ ప్లగిన్స్ కదా, ఇక్కడ యాడ్ న్యూ అనాలి. జస్ట్ అప్లోడ్ ప్లగిన్, బ్రౌజ్ ప్లగిన్, గూడు లేయర్స్ ప్లగిన్ ఫోల్డర్లోకి వెళ్ళండి. గూగుల్ ప్రాజెక్ట్ ఇన్స్టలేషన్, ఓకే యాక్టివేషన్ అయిపోయింది. ఇంకొకటి గూగుల్ లేయర్ వచ్చేసింది కదా, అలానే ప్లగిన్ అప్లోడ్, అప్లోడ్ ప్లగిన్, బ్రౌజ్ ప్లగిన్, షార్ట్ కోడ్ ఇన్స్టలేషన్, యాక్టివేట్ ప్లగిన్. మాస్టర్ స్లైడ్ యాక్టివేట్ అయిపోయి ప్లగిన్స్ డాష్బోర్డ్లోకి వెళ్ళి ఇంపోర్ట్ డెమో టూల్స్లో ఇంపోర్ట్ డెమో క్లిక్ చేసి సెలెక్ట్ చేయండి, యూజర్ సెలెక్ట్ చేసుకోండి, ఓకే సబ్మిట్ కొట్టాలి. ఒకసారి చేద్దాం, కంటెంట్ వచ్చిందండి, కంటెంట్ కంటెంట్ ఇక్కడ వచ్చేసింది. ఓకే ఇది డెమో కంటెంట్. నెక్స్ట్ సెట్టింగ్లోకి వెళ్ళేసి జనరల్, ఓకే ల్యాబ్స్ ఈ వర్డ్ప్రెస్ సైట్ ఇది అవసరం లేదు, అది లాస్ట్లో చూద్దాం. తీసేసేయండి ఇది, జస్ట్ వర్డ్ప్రెస్ సైట్ అనేది అవసరం లేదు. ఓకే ఈమెయిల్ ఐడిది ఉంటుంది, అలాగే సేవ్ చేసేయండి. సెటింగ్స్ అలాగే రైటింగ్ రైటింగ్కి వచ్చేసేయండి. రైటింగ్లో మనం పెద్దగా చేయాల్సింది ఏం లేదు. రీడింగ్ రీడింగ్లో ఇది మెయిన్ అండి. ఇక్కడ యువర్ లేటెస్ట్ పోస్ట్స్ ఏవైతే ఉంటాయో అది పెట్టుకోవాలా, లేకపోతే ఏమైనా హోమ్ పేజ్ అలా పెట్టుకోవాలా అన్నది స్టాటిక్ పేజ్ అండి. ఇది ఇక్కడ స్టాటిక్ ఇది ఉంది కదా, ఈ పేజే ఆటోమేటిక్గా వచ్చేసింది స్టాటిక్ పేజ్, హోమ్ పేజ్ అనమాట. ఓకే ఇదైతే వచ్చేసింది, రాకపోతే హోమ్ పేజ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డ్రాప్ డౌన్లోకి వెళ్ళేసి మీకు ఏ పేజ్ కావాలంటే ఆ పేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, అది స్టాటిక్ హోమ్ పేజ్. తర్వాత ఆ డిస్కషన్లోకి వస్తే ఇది డిఫాల్ట్ ఆర్టికల్ సెట్టింగ్స్ అనమాట, ఇవన్నీ తీసేసేయండి అవసరం లేదు. అదర్ కామెంట్స్ సెట్టింగ్స్ ఇవన్నీ తీసేసేయండి. ఇది తీసేసేయండి, ఇది తీసేసేయండి. బిఫోర్ ఏ కామెంట్ అపియర్ అన్నది ఇది తీసేసి ఇది పెట్టండి. ఓకే మిగతా అంతా సేమ్ ఉంచేసేయండి, వదిలేసి ఇక్కడ సేవ్ చేసేసి. ఓకే నెక్స్ట్ మీడియా. ఓకే మీడియాలో ఏంటంటే థంబ్నెయిల్ సైజ్ ఎలా కావాలి, అంటే ఇప్పుడు మనము ఫోటోలు అప్లోడ్ చేస్తాం కదా అవి సైజులు ఎలా కావాలి, మీడియం సైజ్ అంటే ఇది కావాలా, మీరు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. అప్లోడ్ ఫైల్స్ అంటే అప్లోడ్ ఫైల్స్ కావాలంటే ఇది చేసుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. అప్లోడ్ ఫైల్స్ కావాలి కదా మనకి, అప్లోడ్ చేస్తాం కాబట్టి ఉండాలి, సేవ్ అంటే సేవ్ చేసి. ఓకే మనం ఇప్పుడే ఇదైతే డిఫాల్ట్ వదిలేసాం. పెర్మాలింక్స్ అన్నది ఇంపార్టెంట్ అండి, పెర్మాలింక్స్ అన్నది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది కుట్టామనుకోండి, మీరు చూసారా
construction కొట్టాం ఓకే కన్స్ట్రక్షన్ ఇక్కడ వచ్చింది ఇదంతా ఏదో చెత్త వచ్చింది అలా కాకుండా ఇది డిస్‌ప్లే నేమ్ ఇలా 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 రావాలి లాస్ట్ పోస్ట్ నేమ్ అనేది అలా కాకుండా మనం ఏం పెట్టాలంటే పోస్ట్ నేమ్ అని పెట్టాలి ఓకే ఓన్లీ పోస్ట్ నేమ్ మాత్రమే రావాలి ఓకే వచ్చింది సేవ్ చేసాము ఓకే సేవ్ అయ్యింది రిఫ్రెష్ చేయండి ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేయండి పోస్ట్ నేమ్ మెగా ప్రాజెక్ట్ సర్వీసెస్ ట్యాబ్ ఇది వచ్చింది ఇంతకు ముందు ఇది ఏదో వచ్చింది అవర్ సర్వీసెస్ సోన్స్ ఓకే ఇప్పుడు హోమ్ వెళ్ళిపోయింది ఓకే అది డమ్మీ కంటెంట్ వేసాము సేమ్ మనకి ఇలా వస్తుంది ఓకే ఇదండి గెట్ ఏ కోట్ ఓకే గెట్ ఏ కోట్ ఎంక్వైరీ ఫామ్ అంటే ఎంక్వైరీ ఫామ్ గెట్ దానికి వెళ్ళిపోతుంది ఫామ్కి ఓకే ఇది కూడా అని తెలుతుంది అన్నమాట ఓకే అయిపోయిందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తెలియని ఫ్రెండ్స్ కోసం షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నేను అప్లోడ్ చేసిన ఏ వీడియోస్ అయినా నోటిఫికేషన్ ద్వారా మీ మెయిల్కి పొందగలరు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్